శ్రీకాకుళం జిల్లా రాజం. ఢిల్లీ జంతర్ మంతర్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తలపెట్టిన ధర్నా. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, వివిధ కార్మిక సంఘాలు తలపెట్టిన ధర్నాలో పాల్గొని వారికి మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అండ్ రాజ్యసభ సభ్యులు గౌశ్రీ వేణుంబక విజయసాయిరెడ్డి సారథ్యంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ధర్నాలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు, అనంతరం ధర్నాల విజయనగరం పార్లమెంట్ సభ్యులు గౌశ్రీ బెల్లన చంద్రశేఖర్ పెద్దబాబు విశాఖ ఉక్కుపై ప్రసంగించారు. పార్టీ ప్రోలేరు నితిన్ రెడ్డి గారు కానీ గతంలో 14 రోజుల నుంచి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయొచ్చని పార్లమెంట్లో మరి మా పార్లమెంట్ సభ్యులందరూ రాజ్యసభ సభ్యులందరూ కూడా నినాదం చేయడం జరిగింది. అభివృద్ధి చేసి విశాఖ ఉక్కు ఆంధ్రలో వస్తాయని చెప్పి ఆనాడు ప్లాన్ త్యాగాలు చేసి మన విశాఖ ప్లాంట్ని సాధించుకోవడం జరిగింది. ఈనాడు కూడా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఈనాడు విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలు జరుగుతున్నాయి. పెద్దలు మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, దానికి సంబంధించిన మైనింగ్ కానివ్వండి, ఇచ్చినట్టయితే మైనింగ్ ఇచ్చినట్టయితే తప్పకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లో రావడానికి అవకాశం ఉంటుంది, కనుక దాన్ని స్టీల్ ప్లాంట్ మైనింగ్ ఇవ్వాలని చెప్పి కోరుతూ, అంతేకాకుండా ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయకుండా నిరంతరం మనం పోరాటం చేయడానికి పెద్దలు ఆదేశించారు. తప్పకుండా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయకుండా మీకు మద్దతు తెలియజేయడానికి ఎల్లవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ ముందుండదని చెప్పి తెలియజేస్తాను.